చూసింటు కదా నేను ఏం చేసినా అన్నతోని మాట్లాడుతూ పోయింటే నేను ఈ పాడికి సచ్చుండేటోడ్ని ఇంత పర్ఫెక్ట్ టైంలో మనిషి పనిచేయడం కష్టమే ఏదో ముప్పొద్దులు అందరి దేవుళ్ళని మొక్కుతుండం వల్ల దేవుడు నన్ను కాపాడిండు అన్నం తండించిండు అన్న ఆత్మ శాంతించదా హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే గన్ని దేవులను మెడలు తగిలించుకున్నావు దునియాలో ఉన్న దేవుళ్ళందరినీ మొక్కితే ఆపదొచ్చినప్పుడు ఎవరో ఒకరు కాపాడతారు మినిమం గ్యారంటీ కదా లేదా ఇదే జాగాలో భూ ఒక్కసం నానా కష్టాలు పడ్డాం గలీజ్ నాయ రే నీలివరా బిర్యానీలో లెగ్ పీస్ రావడం లక్ ఒకరిని చంపనన్నా చంపొచ్చు కానీ కడుపు మీద కొట్టకూడదు తినండ్రా నిన్ను ఒకరిని చంపాలని ఫిక్స్ అయ్యి దాన్ని కూసోబెట్టి ఛాయ్ దాపిచ్చి అయ్యా స్వామి నిన్ను చంపుదామని పర్మిషన్ అడిగిన ఒకే ఒకరివి నువ్వే దానికి బదులు నువ్వు నన్ను నువ్వు పెద్ద మనిషివి నిన్ను చంపనీకి ఇన్ని రోజులు రాహుకాలం ఎమ్మగండం అంటూ ఎదురు చూశాను చూడు నన్ను అనాలి ఏయ్ ఆగండ్రా నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నా నన్ను చంపి నిన్ను నీ వలని కాపాడుకో మాస్టర్ ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు కొత్త ఏం కాదు అయినా నేను చెప్తున్నాను విను ఐఎమ్ వెయిటింగ్ ఏ ఇట్రా ఏం చెప్పు అన్నా దీని అంతటి కారణం ఇదేనట కేసు పెట్టింది కూడా ఇదేనట ఇప్పుడే మన కుర్రోళ్ళు ఫోటో పంపించారు దీన్ని ఏం చేద్దామని ఏరా ఓ పోరీని మేనేజ్ చేయలేరా పురోహితుని పిలిచి లగ్గం పెట్టించు బా పరా దీని ఏం చేద్దామన్నా అందులో ఒక కార్డ్ లాంటిది ఒకటి ఉంటది మనం తీసే బొమ్మలన్నీ అందులోనే ఉంటాయి దాన్ని బయటికి తీసి విరగొట్టి కెమెరాని ఇంట్లో పెట్టు వెళ్ళు రిజల్ట్ ఇప్పుడు అనౌన్స్ చేస్తారు సోమవారమో మంగళవారమో అంటుంటారు గెట్లైనా పోటీ లేకుండా నువ్వే గెలుస్తావు నీకెందుకన్న పరిశాని జాలీగా ఉండొచ్చు కదా అవన్నా నీకు ఆస్టిస్ తెలుసా నిప్పుకోడి ఇలా ఉంటది నిప్పుకోడి దాని గుడ్డు చూసినవా ఇంత పెద్దది వావ్ ఇంత పెద్ద ఇంత పెద్దది ఉంటది కానీ గుడ్డు పెట్టే కోడిగా తెలుసు నొప్పింటో నేను ఇంత వివరంగా చెప్పినా కూడా ఇంకా నా పక్కనే కూర్చుంటావా లేదన్నా పరా సరే అన్నా అన్నా మన పొరాలు ముందు పట్టి అడుగుతుండ్రు నువ్వు ఎటు తాగు కదా మన పొరాలకి తాగి శంకా నాకి పోండి పోండి థ్యాంక్స్ అన్నా గుడ్ నైట్ బావా గుడ్ నైట్ ద మాస్టర్ నా దమాక్లోనే తిరుగుతాను తెల్లరగానే నేను నేసేమన్నా దాస్కి చెప్పు రేపు ఉదయం వరకు ఎందుకు వెయిట్ చేయడం ఇప్పుడే దానికి పారించగా మూసుకొనే చెప్పించి మొదలెట్టు పర్రం పర్రా తోట కొట్టి తెల్ల పర్రా మామ పద పద వెలుగు వచ్చిందిరా తుపంత రెగాలి డబ్బు కొడితే తునుకే మనకాలి నరములన్నీ కొట్టు కొడితే కొట్రా తెల్లవారే వర్రా కుర్రా తమ్మే యాడో ఉన్న సామి ముందుకొచ్చే భవానీ 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 నీ అడ్డ అని తెలిసే ఒకడొచ్చాడు భవానీ చెప్పరా లేదు నువ్వు చెప్పు నేను చెప్పేస్తా లేదు దేనికి పైకి ఎక్కినావు అన్నా వాడు గేట్ లాక్ చేసుకుపోయాడు గంట సేపు నా గొంతు కత్తి పెట్టి బెదిరిస్తుంటే అప్పుడు ఏం బీకుతున్నావురా భవానీ అన్న గొంతుకి పెట్టింది కత్తి కాదు పెన్ను ఓ గది కూడా తెలుసా నీకు గాడు బంజీసి పోయినాక గేట్లు తెరవమంటే తెరుస్తాడా పోనీ లెటర్ రాద్దామా అయ్యా స్వామి వచ్చి గేట్ తెరవండి ఏదిరా ఫోన్ కట్టేసింది భయపడి ఉంటాడన్నా ఎమోషనల్ అయ్యాడేమో ఇంత ఎమోషనల్ ఉండేవాళ్ళు ఎందుకు కోపడతారో తెలియట్లేదురా లేదా గీదెను తప్పించుకున్నారు రేపు సస్తారు రేపు తప్పించుకున్నారు ఎల్లుండి సస్తారు మళ్ళైనా సస్తారు మళ్ళైనా సస్తారు గీ లెక్కన సస్తూనే ఉంటారు థ్యాంక్స్ నమస్తే మాస్టర్ మాస్టర్ అన్నట్టు నీకు ఎందుకు ఫోన్ చేశానంటే నాకు పేరు పెట్టేటప్పుడు బోర్లా పడుకోలేనట మగ మహారాజులా ఎల్లకిలా పడుకున్నా
థ్యాంక్స్. నమస్తే డా మాస్టర్. ఇప్పుడే మొదటిసారి గెలుస్తున్నాం కదా. ఏంది ఎమోషనల్ గా వచ్చినవా మాస్టర్? భవానీ అనేది ఒట్టి పేరు కాదు. నేను కష్టపడి తయారు చేసిన సామ్రాజ్యం. నువ్వు రాత్రికి రాత్రి పాఠాలు చెప్పి ఏం పీకలేవు. రే, గాడేదో పాఠాలు చెప్తే మీ దమాకేమైందిరా? సంకనెక్కించుకొని వస్తున్నా. పసిపోర్లు అనుకున్నా, ఖతర్నా కునికోర్లు. నీకెప్పటికే మస్తు టైం ఇచ్చిన, ఇంకో 2 నిమిషాలు ఇస్తున్నా. నీ వల్ల అయితే నన్ను ఏంది మాస్టర్ మాట్లాడుతుంటే కొట్టే? నువ్వేగా అడిగావు రా. నీ బలం గింతేనా? తోల తీరిపోయింది మాస్టర్. నన్ను వీకేటోడు వరంగల్లో లేడు. యాడున్నా నాదే హవా. ఈషిషిష్మాట్ రీమిక్స్ ఎట్టుంది? పాడకడానికి ముందు కూడా పాఠాలు చెప్తున్నావే. ద లాస్ట్ లెసన్ మాస్టర్.